వెల్ఫేర్ కోసం సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళని సంక్షేమం వైపు నడిపించడం కోసం ఆ వర్గాల కోసం మాట్లాడే సదావకాశం నాకు కల్పించినటువంటి మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారికి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ కోసం బలహీన వర్గాలు సంక్షేమంగా ఉండాలని సురక్షితంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని సంక్షేమంలో సంక్షేమంగా సమాజంలో చలచుకొని తిరిగే విధంగా అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి నవ సమాజ నిర్మాణానికి ఈరోజు పునాది వేసి అనాదిగా సమాజం అవుతున్నటువంటి బడుగుల జీవిత గమనానికి గమ్యానికి పటిష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసి కేవలం ఒక సంవత్సరం నరలోనే 37930 కోట్లు 37900 కోట్లు ఖర్చు పెట్టి డిబిటీ ద్వారా ఈ ఒక్కడేది అంటే ఈ సంవత్సరం 2021 లోనే 26932 కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా బీసీ వర్గాలందరికీ కూడా ఇవ్వాలని ఒక ధైర్యాన్ని ఒక శౌర్యాన్ని ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని విశ్వసనీయతకు అర్థం పెట్టే విధంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి వెల్ఫేర్ కి అవకాశం కల్పించాలి అంతేతే ఈరోజు చెప్తా ఉంటాను అన్న అన్నలగాలి అన్న అందరికన్నా మిన్న ఆయన మనసు వెన్న ఆయనే మన అన్న జగన్ అన్న అని మాత్రం చెప్తుంటాను ఇది 100కు 100 రూపాయలు నిజం ఎందుకంటే నిజం ఎందుకంటే ఆ మనసు వెన్న అనేది అనడానికి అరగని వాడిది పాపం ఏది అడిగినా లేదు అనడానికి లేదు వెంటనే ఏంటంటే అలా చూసి ఆలోచించి వెంటనే ఇమీడియట్ గా సంతకం పెట్టి ఇచ్చే మనసు నేను నాకు అనిపిస్తుంది నేను చాలా మంది మీటింగ్ లో కూడా ఇది చెప్పాను సార్ ఏంటంటే సాక్షాత్తు నేను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆయన దగ్గర పనిచేసే అదృష్టం ఆయన సన్నిహితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే అదృష్టం నాకు కలిగింది దానిలో నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన హృదయంలో దూరిపోయారు ఆయన అనిపిస్తుంది ఆ మేనరిజం ఆ చూపులు ఆ ఔదర్యం ఆ నవ్వు లవ్వు రెండు కూడా అలాగే ఆయనకి ఎంత ఉందో అంత రీతిలో మన ముఖ్యమంత్రి గారికి ఉంది అధ్యక్ష అందుకనే బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు వెన్నుముక కులాలని అలాగే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్ క్లాసులని అలాగే సమసమాజ నిర్మాణానికి రియల్ బాసులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే సామాజిక న్యాయం కావాలని సమాజంలో సమానత్వం సాధించాలని ఉద్దేశంతో బీసీ కులాలకు పెద్దపేట వేస్తూ ఏర్పాటు చేశారు అనేకమైనటువంటి 56 కార్పొరేషన్లు ఆ కార్పొరేషన్లు కూడా చరిత్రలో కన్వీన్ ఎరిగిన రీతిలో 136 కులాలున్నా అన్నింటినీ కూడా ఒక దాని మీద తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా 56 కార్పొరేషన్లు ఈరోజు ఏర్పాటు చేసి ఒక గౌరవ స్థానాన్ని సమాజంలో నిలబెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటిది ఈ టైపు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలేదు కనీసం ఆ మార్గంలో ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ వర్గాలేమో చాలా సమాజంలో చిన్నచూపు గురి కాబడుతున్నాయి ఒక రికగ్నేషన్ గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలేదు అధ్యక్ష ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మన విజన్ వేరు ఆ రీజన్ వేరు ఎందుకంటే అవతల వాళ్ళది మరొక ఉద్దేశం ఉంటుంది అందుకనే మన స్కీమ్ కానీ మన టీం కానీ చాలా చూడముచ్చటగా ఉంటాయి స్కీమ్స్ కానీ టీమ్స్ కానీ ఆ గతంలో అయితే ఏదైనా స్కీమ్ అంటే స్కామ్ కింద మారే అవకాశం ఉండేది కానీ అలా కాదు మన స్కీమ్స్ తాలూకు విధానాలు వేరు బీసీల ఆర్థిక సామాజిక ప్రగతి కోసమే 139 కులాలు ఈ సమాజంలో ఉన్నాయన్న సంగతి నిజంగా బీసీలు అన్నటువంటి వాళ్ళు చాలా మంది ఆయా వర్గాల వరకు అన్ని కులాలు ఉన్నాయని తెలీదు ఏవో కొన్ని మేజర్ క్యాస్ట్లు ఉన్నాయి ఆ క్యాస్ట్లు కొంచెం ఎన్కై చేసుకోవడం కోసం 2-3 క్యాస్ట్లు చేసి ఇదే బీసీలకు ఇచ్చేస్తున్నా అని చెప్పుకునే డబ్బా కబుర్లు చూసాం తప్ప ఈ రోజు నిజమైనటువంటి వాస్తవాన్ని తీసుకొచ్చి ఆహా ఇన్నో సమాజంలో ఇన్న 136 కులాలు ఉన్నాయి ఆ కులాలే ఈ రోజు ఏంటంటే మన ఆచార సాంప్రదాయాలు కులమానాలు ఉన్నాయి ఆ కులమానాలే మన సంస్కృతికి అర్థం పెట్టే విధంగా ఆయా వర్గాలు వృత్తి కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి ఈ రోజు సమాజంలో ఈ గుర్తింపు ఉంది అని మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ 136 కులాలని 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత
వాళ్ళకి మొత్తం అన్ని అన్నిట్లో కూడా రికగ్నైజేషన్ వచ్చింది. లేకపోతే మా దగ్గర కాన్షియన్స్ పరంగా చూసుకున్నా, ఒక తోడవరం నియోజకవర్గంలో చూసుకుంటే, మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో చూసుకుంటే, ఒక నాలుగైదు సామాజిక వర్గాలు మాత్రం గుర్తింపించి వాళ్ళకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చాడు, అదే ఇచ్చామా అని చెప్పే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరిని గుర్తించాలి. ఎంత అట్టడుగున్నటువంటి స్థాయిని వారిని పైకి తీసుకురావాలనేది ఒక దూరదృష్టి, దృఢ సంకల్పం. అది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ నేర్పినటువంటి విద్యాధ్యక్ష. ఎందుకంటే పేదల కోసం, ప్రజల కోసం, బరువుల కోసం, బలహీన వర్గాల కోసం, దారిద్ర పీడిత ప్రధాని కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సమసమాజ నిర్మాణం చేయాలని, సాంఘిక పరంగా సమానత్వాన్ని సాధించే రీతిలో విద్యాపరంగా అభివృద్ధి అందాలని, అది అందరూ పొందాలని ఆలోచించే ఈరోజు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ సుమారు 77,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయింపు చేసి అందరినీ కూడా సమానత్వంతో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆలోచించినటువంటి విషయం, అది చాలా శాస్త్రోపతమైన నిర్ణయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం, 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన హృదయ పలకంపై లిఖింపబడిన ముద్రలే ఈరోజు మన మేనిఫెస్టో అక్షర రూప పథకాలు, అవే బలహీన వర్గాల నుదుట తిరగని తిలకాలను మాత్రం ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆలోచించుకుందాం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక బలహీన వర్గాల వర్గానైతే 30,27,350 మంది, 30,27,350 మంది బీసీ లబ్ధిదారులు ఉంటే అందులో 5,731 కోట్లు కేవలం పెన్షన్ స్కీమ్ కోసం శాంక్షన్ చేయించి, పెన్షన్ వల్ల నీకు ఎటువంటి టెన్షన్ లేదు, ప్రతి నెల నెల ఉద్యోగస్తులకి 10 తారీఖుల్లో జీతాలు వస్తాయి రాదు తెలియదు కానీ తెల్లవారు 5 గంటలకు గోడుగుద్దాన తలుపు తట్టి 2,250 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే దేశం మొత్తం మీద ఉందంటే అది మన రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అది ఆయన నేర్పినటువంటి విద్య. ఎందుకంటే జీతాలు ఫస్ట్ కు వస్తారు లేదా సెకండరీ, బట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్దారులు అందరూ కూడా హాయిగా ఎప్పుడైతే పెన్షన్ తీసుకుంటున్నారో 25వ తారీఖు నుంచే అధ్యక్ష, ఇక్కడ ఒక మాట ఇది జాగ్రత్త వినాలి, 25 ఇక్కడ పెన్షన్ ఇవ్వడం గొప్పతనం కాదు, పెన్షన్ ఇవ్వడంతో పాటు అత్తాకోడలు కూడా మమకారాన్ని అన్యోన్యతని మంచి సంబంధాలని అసలు అవి అలాగా అవి ప్రత్యక్షమయ్యేటట్టు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. ఎట్లా అంటే 25వ తారీఖు వచ్చేసరికి అత్తనేమో కోడలు హాయిగా, అత్త నీకేమో 1వ తారీఖు ఏమో కోడి మాంసం తెమ్మంటావా, లేకపోతే చికెన్ కొమ్మంటావా, మటన్ తెమ్మంటావా అని మమకారాన్ని అప్పుడు చూసేస్తుంది. ఎందుకంటే అందులో 2,250 రూపాయలు నొక్కేద్దాం, 25 నుంచి 1వ వరకు కూడా అంటే ఒక మమకారాన్ని తీసుకొచ్చారు, ఒక ఆప్యాయతను తీసుకొచ్చారు, ఒక అనురాగాన్ని తీసుకొచ్చారు, ఒక అభిమానాన్ని తీసుకొచ్చారు. అది అత్తా కోడలకి అన్యోన్యతను పెంచినటువంటి ముఖ్యమంత్రి గారిని చెప్పాలి ఈ విషయంలో. అంతేకాదు, గతంలో వికలాంగులు ఉంటే వాడి ఒక రకమైనటువంటి భాష మన సైడు ఉత్తరాంధ్ర స్లాంగ్ మీకు తెలుసు, చొట్ట అనేది ఉండేది, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఏమి లేకపోతే చిన్న ఏను బోర్ చుట్టూ వచ్చినా సీఎం గారు వింటారంటే మనల్ ఒకసారి చెప్పండి పాయింట్. అత్తాకోడలు ఉన్నారు అధ్యక్ష, అత్తాకోడలు కానీ ఎక్కడైనా ఉంటే అత్తాకోడలు అంటే ఇది వరకైతే ముద్దుపట్టు పడుచుకుంటారు, ఏంటి ఏంటి అది అత్తనే ఇదేంటి అన్నాలు ఉంటుంది, రాట్లు కాదు. ఇప్పుడు ఎప్పుడైతే 1వ తారీఖు అత్తకి 2,250 రూపాయలు వస్తుందో, ఎట్లా కోడలు 25 తారీఖు నుంచే 25 నుంచే బుధవారం సంతకెళ్ళమంటావా, మంగళవారం సంతకెళ్ళమంటావా, నీకే కోడిగుడ్లు అనమంటావా, ఏది కూర తెమ్మంటావా, ఏది మటన్ కావాలా, చికెన్ కావాలా, ఇలాగే అప్పుడు అడుగుతుంది అనమాట. ఎలాగేటామని మనసులో ఎలాగున్నా సరే కేవలం అక్కడ 1వ తారీఖు 2,250 రూపాయలు తెచ్చేస్తున్నారు, తెల్లవారే 3 గంటలు తలుపు తెచ్చేస్తున్నారు వాలంటీర్లు. ఎందుకంటే వాళ్ళు లేకముందే ఆ డబ్బులు హాయిగా ఆ మమకారాన్ని పెంచినటువంటి అవకాశం ఏ ప్రభుత్వం గతంలో ఆలోచించలేదు. అలాగే దివ్యాంగులు గతం అంటే సమాజంలో చిన్న చూపు చూసే పరిస్థితి ఉండేది, ఇప్పుడు అలా కాదు, చిన్న ఎక్కడైనా సరే కాలు జారింది అనుకో ట్రక్ నేరుగా బెండెట్టేయడం, ఫోటో తీసుకోవడం, నాకు కూడా చొట్ట ఏం పర్వాలేదు, నాకు 3,000 ఇవ్వనే పరిస్థితి వచ్చింది. అంటే దివ్యాంగులు కూడా చిన్న చూపు తోడుకున్నా, ఏదో చిన్న అంగవైకల్యం ఉన్నా పర్లేదు 3,000 పెన్షన్ వస్తుందనే భావన కలిగిందంటే అంతకుముందు చాలా ఇదిగా ఉండేది. ఈరోజు 3,000 ఇచ్చి ఆ రికగ్నేషన్ తీసుకొచ్చారంటే అది 1వ తారీఖు ఇచ్చే అవకాశం కలిగించినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు, ఈవేళ రైతు భరోసా ఉంది, 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత రైతులందరూ కూడా పరుగుపోరని ఆయన చూసి, ఎక్కడో అక్కడ ఉడుపుడుస్తున్నారు, దమ్ము దున్నుస్తున్నారు, రైతులందరూ పరిగెట్టుకొచ్చి జగన్బాబు వస్తున్నారు చూశాక, ఆ తాలూకా పనితీరు చూశాక, ఆయన తాలూకా ధ్యాస, ఆయన తాలూకా శ్వాస, ఆయన తాలూకా ఆశ, అదే రైతు భరోసా అధ్యక్ష. రైతుకు న్యాయం చేయాలి, రైతుకు సాయం చేయాలి, రైతు సాయం చేస్తున్నాడే నిజమైనటువంటి
ప్రభుత్వం దాడికి ఇది ఉంటుంది, అసలు ప్రభుత్వం దాడికి ధర్మం ఏంటంటే రైతుని క్షేమంగా చూడవలసినటువంటి అవసరం ఉందని ఆలోచించే రైతు భరోసాను పెట్టి 13,500 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి కోసం ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. ఇలాంటి ఆలోచన బృహత్తరమైన మహత్తరమైన ఉత్తమైన ఆలోచన గత ప్రభుత్వంలో ఎవరికీ రాలేదు. ఈ రోజు వస్తే దాన్ని చూసి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది. ఈ రోజు రైతు భరోసాను పెట్టడం వల్ల రైతుకు ఒక ధైర్యం వచ్చింది. మొన్న మేము ఈ పాదయాత్ర చేయమని 10 రోజులు పాదయాత్ర చేయమని చెప్పారు కదా అధ్యక్ష, దానిలో వెళ్ళాం గ్రామాలంటే వెళ్తున్నాం. వెళ్తుంటే దగ్గర చేను తడిచిపోయింది, తడిచిపోయి ఒక ఆవిడేమో ఇలాగా నూర్పు నూరుస్తున్నారు. ఏమ్మా ఏంటి నువ్వు ఎందుకు నీ కొడుకులు లేరంటే, లేరు బాబా మా ఆయన మొన్న చనిపోయాడు, కానీ మా ఆయన పేరుని కాకుండా నాకు రైతు భరోసా వచ్చిందా అని నీకు అడిగితే వచ్చింది, కానీ నేనే తీసుకుందా అనుకున్నాను. కానీ అది ఏంటంటే నాకు 3 కొడుకులు, 3 కూడా ఆయన పేరునేమో మా యజమాని పేరున ఎకరన్నారు ఉంది, 3 అరెకరా పంచుకున్నారు, ఒక్కొక్కరికి 13,500 రూపాయలు వచ్చింది, 3 అలా వ్యవసాయ పెట్టుబడి కోసం వచ్చింది. అంటే భూమితో నిమిత్తం లేకుండా మా అందరికి కూడా అవకాశం కలిగింది. ఆ జగన్బాబు పుణ్యాన్ని చడిచిపోయింది, కానీ ఏదో వ్యవసాయం చేసుకుంటున్నా అనేది అనగానే ఒక్కొక్కరు 13,500 వచ్చిందని ఆవిడ చెప్పింది. ఆవిడ అప్పయ్యమ్మని పేరండి చెప్తున్నాను. అలాగే రైతుకు ఒక భరోసా కలిగింది. రైతుకి ఇదివరకు సమాజంలో చిన్న చూపు ఉండేది, వ్యవసాయం అంటే దండగా అన్ను, వ్యవసాయదారుడికి పిల్లనివ్వాలన్నా సరే కొంచెం సంకోచించేవారు. ఇప్పుడు అలా కాదు, జగన్బాబు ఉన్నాడు మనకేం పర్లేదు, ఎలా ఉన్నా సరే వ్యవసాయ పెట్టుబడి ఆయన ఇస్తుండ్రు, పంట మన పండించుకున్నాం, పెట్టుబడి ఏమో ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు, మాకు సమాజంలో గౌరవం పెరిగే రీతిలో ఈరోజు రైతు భరోసా ద్వారా రైతాంగానికి ఒక మేరు చేసే కార్యక్రమం చేయడం, అందులో రైతు భరోసా ద్వారా 13,500 నుంచి ఎక్కువగా బలహీన వర్గాలు ఈరోజు కౌలుదారులతో సైతం బలహీన వర్గాలకు ధైర్యం కలిగింది అధ్యక్ష. అంతకుముందు అలాంటిది లేదు. ఎక్కడ చూసినా ఎందుకు లేక నుంచి ఇంకో ఎక్కడికో వలస వెళ్ళిపోతే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర సంగతి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండేది. అలాగే వైఎస్ఆర్ విద్యా కానుక విషయంలో కానీ, అలాగే వైఎస్ఆర్ వాహనమిత్ర మనం చూసాం, ఆటో వాళ్ళందరూ 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుంటే ఆ యూనిఫామ్ వేసుకుని వాళ్ళు పరుగు పరుగున వచ్చి వాళ్ళందరూ కూడా అన్నతో ఫోటో తీసుకున్నప్పుడు అక్కడ పిఠాపురం అనుకుంటా మేము వెళ్ళాం. అప్పుడు వెళ్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటి పరిస్థితి అంటే మా గురించి పట్టించుకునే లేరు, ఎక్కడ ఇన్సూరెన్స్ లేదంటే ఏం లేదు, నేను వస్తా నీకు ఇస్తా, ఎట్టుపై మీ పరిస్థితిని చూస్తా, డెఫినెట్ గా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పారు. అందులో భాగంగానే వాహనమిత్ర ఇలాంటివి ఆటో వాళ్ళ కానీ ట్యాక్సీ వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ బలహీన వర్గాలే ఆ వృత్తి చేస్తున్నాయి. దానికి 10,000 రూపాయలు ఇచ్చిన దానిలో ఎక్కువ బీసీ వర్గాలకి మేలు జరిగింది. అంటే సంక్షేమం వైపు ఈ ప్రభుత్వం ఎలా బాటలు వేసింది, ఎలా నడిచిందంటే పాదయాత్రలో చూస్తారు కాబట్టి, పాదయాత్రలో అన్ని అందరి పరిస్థితులు గమనించారు కాబట్టి ఆయన హృదయ పలకంపై లిఖింపబడినటువంటి ముద్రలే ఈరోజు మేనిఫెస్టోలో అలాగే జరగని విజయ తిలకాలుగా ఉన్నాయి కాబట్టి ఈరోజు అనేక మందికి మేలు చేసే కార్యక్రమం జరిగింది అధ్యక్ష. అలాగే ఈరోజు జగనన్న తోడు ద్వారా 2,25,960 మందికి 226 కోట్లు కేటాయించి ఆ జగనన్న తోడు కూడా ఏంటంటే చూసారా ఆనాడు చెప్పారు ఆనాడు అలనాడు అందుకే పెట్టారు జగనన్న తోడు అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ 2,25,960 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు అధ్యక్ష. దానిలో భాగంగా ఇదొక్కటే కాకుండా జగనన్న అమ్మఒడి కూడా ఒక మాట ఇది మంచి అంటే షార్ట్ డిస్కషన్ మంచి బిల్ అధ్యక్ష, దాని మీద మీరు అలా ఇమీడియట్ కొట్టుకోవడం అంతే. అదే ఇప్పుడు ఏంటంటే అమ్మఒడి లెక్కేసుకుంది అధ్యక్ష, అమ్మఒడి ద్వారా 9,57,760 మందికి 2,636 కోట్లు రావడం, అందులో బలహీన వర్గాలు ఎక్కువ మేలు జరిగింది. ఇది ఎలాగంటే ఆ రోజు చూసారు క్లియర్ గా, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా చెల్లెమ్మలకు లేదు తడి, వాళ్ళు తప్పనిసరిగా కట్టుకోవాలి గుండెల్లో గుడి, అది ప్రవేశపెట్టాలి చదువులు పడి, అదే అమ్మఒడి అని చెప్పి అమ్మఒడి ద్వారా ఈ రోజు ఏంటంటే 15,000 రూపాయలు ఇచ్చే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు కలిగిస్తారు. ఎవరు అధ్యక్ష దీనికి ఎలాంటి ఎంత మహోత్తరమైనటువంటి ఆలోచన సరళ ఎవరికి వస్తుంది? ఎందుకంటే ఇది పొగట్టు కాదు, ఇదేంటో ఎందుకంటే భావి తరాలకి ఒక పటిష్టమైనటువంటి వయసులో మాకన్నా ఒక 3-4 సంవత్సరాలు చిన్నయన ఆయన పెద్ద ఆయనగా అన్నగా ఎందుకు చూస్తున్నా అంటే అంత మనసు పెద్దది, మనసు అంత పెద్దది కాబట్టి అంత గౌరవమైంది. ఆయన అలాగే ఆయన దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి ఆ విధానంలో నేను చెప్తున్నాను అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ ఆసరా ద్వారా కూడా 37,85,220 మంది అయితే 3,20,000 రూపాయలు ఎక్కువ బలహీన వర్గాలు మేలు జరిగింది ఇందులో 3,20,000 కోట్లు. అంతేకాకుండా ఇక్కడ వైఎస్ఆర్ చేయుత
నిజంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు చెప్తున్నాను, ఆలోచించారు నిజంగా. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించారు. ఆలోచించి మా కేకోటపాడు మండలంలోనే ఆ రోజు ఇది ఎనవ్ చేయడం కూడా జరిగింది. దానిలో అప్పుడు ఆలోచించేటంటే అనుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మా చెల్లెమ్మలందరికీ కూడా బ్యాంకులో తెరాలి, తెరవాలి ఖాతా, మార్చాలి తలరాత. నేను ప్రవేశపెడుతున్నాను వైఎస్ఆర్ చేయుత అనే లీటర్ని ఈ రోజు 75,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 18,750 రూపాయలు చెప్పిన అలా 4 విడతలుగా ఇచ్చి వైఎస్ఆర్ చేయుత ద్వారా మేలు జరిగి వైఎస్ఆర్ చేయుత ద్వారా 2,703 కోట్లు కేటాయించి 14,41,000 ఫస్ట్ ఇయర్ అయితే 14,41,662 అలా ప్రతి ఏడాది, ఒక ఏడాది కాదు 18,700 చెప్పిన 4 సంవత్సరాలు కూడా అలా ఇచ్చి 75,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచించి ఇది అలాగే జగనన్న వసతి దీవెన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ గత ప్రభుత్వంలో ఏమాత్రం మాట ఇక్కడ ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఒక మనిషిని చూస్తే పెట్టాలని ఉంటుంది, ఒక మనిషిని ఒక మనిషి మనస్తత్వం చూస్తే ఆ తిట్టాలనిపిస్తుంది. కానీ మన మన మాకి పెట్టాలి అనే భావంతో ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి ఈ రోజు ఏంటంటే జగనారు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపేట వేస్తూ 60% మందికి మంత్రి పదవులు ఇవ్వడంలో కానీ అలాగే డిప్యూటీ సీఎంలు 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వారికి సంబంధించిన వారే 4 ఉండడం కానీ అంత ఎందుకంటే ఇంకొక ఇక్కడ ఒక మాట చెప్పాలా, మా ఉత్తరాంధ్ర వాసి ఏ